అనే పథకాలు కొన్ని పెట్టారు కదా, దాంట్లో రాష్ట్రం లోటు బడ్జెట్ అని చెప్పేసి చెప్తున్నారు, మరి ఎవలా అమలు చేస్తారు అంటే జరుగుద్ది అనుకోవచ్చు. నేను అదే అంటున్నానండి, లోటు బడ్జెట్ కాదు, కట్టు బట్టల మీద తెలంగాణ నుంచి మనం అవమానకరమైన రీతిలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసినప్పుడు దానికి నిర్మాణం చేసి ఒక అసెంబ్లీ అని ఒక సెక్రటేరియట్ అని ఒక ప్రభుత్వ కార్యాలయం అని అన్నిటినీ చక్కగా నిర్మాణం చేసి నీకు ఇట్లా ప్లేట్లో అందిస్తే నువ్వు దాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేని పరిస్థితులు ఉన్నావంటే నీకంటే అసమర్థులు ఎవరైనా ఉంటారా అంటున్నా. లోటు బడ్జెట్ ఏంటండి, లోటు బడ్జెట్లోనే కదా చంద్రబాబు గారు నిర్మాణం చేసింది. జీరోలో ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి ప్రధాన నిలిచిన మెయిన్ టాప్ 5 స్టేట్స్లో నిలబెట్టారు చంద్రబాబు గారు జీరో నుంచి మొదలుపెట్టి. కానీ నువ్వు 75% ఉండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని జీరోకి తీసుకెళ్తున్నావు అగైన్. సో నేనేమంటున్నానంటే మీకు చేత కాదు, మీరు చేతులు ఎత్తేశారు. మీరు చేతులు ఎత్తేసినప్పుడు జనం ప్రభుత్వాన్ని వాళ్ళ చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న రోజు నువ్వు ఏమైపోతావు అది ఆలోచించుకోమని చెప్తున్నా నేను. కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది అనుకోవచ్చా ఇప్పటికైనా? ఈరోజు ఏంటండి, ఈరోజు కార్మికులందరూ వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం ఒక్కటే కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని, కౌలు రైతుల్ని అందరినీ కాపాడగలదని నమ్ముతున్నారు. కాబట్టే చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి ఇచ్చిన విధానాన్ని బట్టి ఎవరు నిబద్ధతగా ఉన్నారో, ఎవరు అబద్ధాలు ఆడతారో, ఎవరు ఆచరణ చేయగలరో, ఎవరు ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు ఇచ్చి తలుపులేసుకొని దాక్కుంటారో ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. సో దట్ నేనేమంటున్నానంటే పేదవాడు రోడ్డు ఎక్కటంటూ జరిగితే మీ పతనం స్టార్ట్ అయిందని అర్థం. కాబట్టి ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో ఏ రోజు ప్రజలు రోడ్డు ఎక్కలేదు, గడిచిన 5 ఏళ్లలో ఏ రోజు ప్రజలు ఆకలి అని అనలేదు, గడిచిన 5 ఏళ్లలో ప్రజలు ఏ రోజు మాకు ఈ పని లేదు అనలేదు, గడిచిన 5 ఏళ్లలో ఏ భవన నిర్మాణ కార్మికుడు ఖాళీగా లేడు, భవనాలు కట్టుకుంటూ జీవితాన్ని మెరుగైన జీవితాన్ని పొందాడు అలాంటి భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అన్నం లేని పరిస్థితికి దిగజార్చింది మీ ప్రభుత్వం. అన్నీ అమర్చిపెట్టిన తర్వాత కూడా మీరు రన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే షేమాన్యం. మీరు దిగిపోండి, అసలు నైతిక విలువలు పాటించి మీరే దిగిపోండి. మీరు దిగిపోతే దించేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇట్లా చూసుకుంటే గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు పార్టీ మారుతున్నారన్న విషయం తెలిసిందే మనకి. గన్నవరం ఎమ్మెల్యే ఒల్లమనేని వంశీ గారు పార్టీ మారుతున్నారన్న విషయం మనకి తెలిసిందే కదా, అంటే ఎందువల్ల దానికి కారణాలు ఏంటి? ఒకటండి, ఇవాళ కాస్త కోస్త సంపాదించుకొని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుల్ని మానసికంగా దెబ్బకొట్టి, ఆర్థిక పరంగా దెబ్బకొట్టి, వాళ్ళని ఆత్మన్యూనత భావంలో పడేసేసి వాళ్ళ వైపు తెప్పించుకోవడం కోసం మొత్తం పోలీసు వ్యవస్థని బానిసల్లాగా వాడుకుంటున్నారు ఈరోజు జగన్ ప్రభుత్వం. వాళ్ళ పోలీసులు కూడా బాధపడే రోజు దగ్గరకు వచ్చింది. ఇవాళ ఇదివరకు పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏజెంట్లాగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుని నేను నమ్మటం లేదని తెలంగాణలో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు. ఈరోజు నువ్వు సీఎం అయ్యి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని నీ చేతుల్లో పెట్టుకొని ఒక దళిత స్త్రీకి నేను హోమ్ మినిస్టర్ మంత్రి పదవి ఇచ్చానని చెప్పేసి అని ఆమెకి చైర్ ఇచ్చి కీస్ నీ దగ్గర పెట్టుకుంటున్నావు. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది అవతలకు వెళ్ళారంటే మీరు కల్పిస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులు. మీ బాబాయ్ గారు చనిపోతే యాగి చేసిన వాళ్ళు ఈరోజు మా బాబాయ్ ఎలా చనిపోయాడనే దాన్ని మీరు గవర్నమెంట్లో ఉండి బయటకి ఎందుకు తీయలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ అందరూ ఇటు వస్తారని అనుకుంటున్నారు, కానీ అది శాశ్వతం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు ఎంతమంది వెళ్ళిపోయినా కూడా కొత్తగా పుట్టుకొస్తారండి, కొత్త ధనం పుడుతుంది, కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి ఒక కొత్త ధనం రావడం అనేది శుభ సూచకం. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కొత్త నాయకులు వస్తారు, కొత్త పుంతలు దొక్కుతూ ప్రజల్లోకి మళ్ళీ పార్టీ వెళ్తుందని తెలియజేసుకుంటాను. కడప రెడ్డి ట్రైలర్ చూసే ఉంటారు కదా మేడం, రామ్ గోపాల వర్మ గారికి ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాము. ఫిలిం ఛాంబర్కి వెళ్ళి అసలు ఆ టైటిలే మీరు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు అని నేను తెలియజేసుకుంటూ, ఆ టైటిల్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారో ఫస్ట్ నేను ఫిలిం ఛాంబర్ వాళ్ళని అడుగుతాను. నేను సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేశాను 6 ఇయర్స్. అసలు ఫిలిం ఛాంబర్ గైడ్ లైన్స్లోనే ఒక కులం పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అంటే మీ ఇష్టమా? రామ్ గోపాల్ వర్మ ఎవరండి? దావూద్ ఇబ్రహీం డెన్లో ఒక మాఫియా గ్యాంగ్తో ప్రయాణం చేసి వచ్చినాడు. ఇవాళ తెలుగు జాతిని రోడ్డు మీదకి ఎక్కించడానికి కులాల మధ్య చిచ్చు పెట్టి అందరూ ఓళ్ళల్లో కొట్టుకుంటుంటే చూడాలనుకుంటున్నాడా రామ్ గోపాల్ వర్మ? దానికి నువ్వు ఒత్తాసు పలుకుతావా? కాబట్టి ఏంటంటే సినిమాని రిలీజ్ కానివ్వు, కమ్మ రాజ్యంలో కడప సినిమా తీసినందుకు ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బ్లేమ్ చేసినట్టుంది, అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు తీసినట్టుందా ఏ విధంగా? అందుకని నేనేమంటున్నానంటే అండి, దీనికి సంబంధించి సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలతో మమేకమైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నోరు తెరవాలి, చిరంజీవి గారు నోరు తెరవాలి.
సినీ రంగం నుంచి ప్రజా జీవితంలోకి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి బాలకృష్ణ గారి లాంటోళ్ళు చిరంజీవి గారి లాంటి వాళ్ళు ఇదివరకు ఏదైనా అలాంటిది ఏదైనా వివాదాస్పదకరమైనటువంటి సినిమాలు తీస్తే దాసనారాయణరావు గారి లాంటి పెద్దవాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి లాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఇది కరెక్ట్ కాదు ఇది సమాజానికి మీరు మంచి సందేశం ఇవ్వట్లేదని మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడేవాళ్ళే లేరు చిరంజీవి గారు ఉన్నారు వాళ్ళు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు తెలుగు చలనచిత్ర శిల్పి వాళ్ళు నోళ్ళు తెరవాల రెండు కులాల పేర్లతో టైటిల్ రిజిస్ట్రేషన్ ఇట్సెల్ఫ్ రాంగ్ ఇట్ ఇస్ ఇల్లీగల్ అసలు నేను ఒకటే చెప్తున్నానండి రామగోపాల్ వర్మ ఎదురు కనబడితే షూస్ వేపిస్తాను మా కార్యకర్తల చేత తెలుగు జాతి ఔన్నత్యాన్ని రోడ్డు మీద పడేయటానికి నీకు ఎవడిచ్చాడు హక్కు అదే నేను అడుగుతున్నాను కాబట్టి ఏంటంటే సినిమా రిలీజ్ కాకుండా ఉండడానికి మేము కార్యాచరణ రూపొందించాము కమ్మరాజ్యంలో కడప రైట్లు సినిమాని రిలీజ్ కాకుండా చూస్తాము మా ప్రయత్నం ఏం చేస్తాము